మన బతుకుల వెలుగై పొడిచిండు మన భవితకు దారిని చూపిండు తరాల బానిస సంకెళ్ళు దింపి మన తలరాతలు మార్చిండు నాయకుడు కుంభవాడలో పుట్టిండు అవమానాలెన్నో ఓర్చిండు అక్షర జ్ఞానం తనలో నింపుకొని జ్ఞాన వృక్షమై నిలిచిండు అంబేద్కరు అంబేద్కరు అంబేద్కరుడు ఈ దేశ కీర్తినే ప్రపంచమంతట చాటిన తాత్వికుడు చాటిన తాత్వికుడు స్థితిగతి చూసిండు మను ధర్మపు కుట్టను చదివిండు మానవ మనుగడ కట్టుబడ్డ కుల కుంపటిన పగ కదిలిండు అంబేద్కరు అంబేద్కరు అంబేద్కరుడు ఈ బ్రాహ్మణ జాతి రంకు బొంకు నొడగొట్టిన గెలుపతడు ఒడగొట్టిన గెలుపతడు తిరగేసిండు చెదలంటిన మరకల దూర్చిండు చెల్లా చెదురైపోయిన గుంపుల మళ్ళీ కలప శ్రమించిండు అంబేద్కరు అంబేద్కరు అంబేద్కరుడు మన చరితను వెతికి మనకందించిన పరిశోధకుడతడు 1891 ఏప్రిల్ 14న జన్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాంతము మరి నిమ్న వర్గాల గురించి పోరాడినటువంటి మహాయోధుడు మరి మన ప్రజల గురించి మన నిమ్న వర్గాల ఈ యొక్క అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1956 మరి డిసెంబర్ 6న మరణించడం జరిగింది. మరి తన జీవితాంతము తన ఉన్నటువంటి కుటుంబాన్ని భార్య పిల్లల్ని అందరినీ చంపుకొని ఈ దేశంలో ఉన్నటువంటి నిమ్న వర్గాల మరి ఈ భవిష్యత్తుల కోసము తన జీవితాంతము పోరాడినటువంటి మహాయోధుడు. మరి మహిళలకు కానీ ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కానీ తనకు ఉన్నటువంటి హక్కులను సాధించి ఈ మహిళలకు సమానమైనటువంటి హక్కు మన సమానమైనటువంటి హక్కు కావాలని చెప్పేసి మరి పురుషులతో సమానంగా ఈ దేశంలో ఆడవాళ్ళు కూడా జీవించాలని చెప్పేసి మరి ఎన్నో సంస్కరణలు ఎన్నో హక్కులు సాధించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మరి ఏ ఒక్క మహిళలు కూడా వాళ్ళని గుర్తించినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ యొక్క చైతన్యము మరి ఈ ప్రజల్లో అందరికీ రావాలని చెప్పేసి కోరుతూ ఈ డిఎస్పీ తరఫున దళిత శక్తి ప్రోగ్రాం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ విశారదన ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో డిఎస్పీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నిర్వహించడం జరుగుతుంది. కావున మరి ఈరోజు ఆర్మూర్ మండలం మండల కేంద్రంలో నిర్వహించడం జరిగింది. అందరికీ జై భీం జై భారత రాజ్యాంగం.